ఆర్యవైశ్య కార్పొరేషన్ ఎవరిచ్చారు? ఆర్యవైశ్య కార్పొరేషన్ 2018 సంవత్సరంలో జీవోతో సహా జిఎల్ఎస్ నెంబర్ 22 2018 సంవత్సరంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా 30 కోట్ల రూపాయల డబ్బులతో ఫుల్ ప్లెజర్ గా 5 డైరెక్టర్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి సమతలంగా చేసి తద్వారా రైతులు పేద రైతులకి సబ్సిడీ లోన్స్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. కావాలంటే దీని మీద మీకు ఎక్కడ కావాలన్నా లబ్ధిదారుల లిస్టుతో సహా నేను చర్చలు చేద్దాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్యవైశ్య సత్ర సముదాయం అని ఉంది. ఆర్యవైశ్య సత్ర సముదాయం వాళ్ళు విజయవాడలో మేము ఆర్యవైశ్యం సత్ర కడతాం. ఏదైతే రాజధానిగా అమరావతి ఉంది కాబట్టి వైశ్య సమావేశం అక్కడికి వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందంటే క్యాబినెట్ లో పాస్ చేసి 60 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీని ఎగ్జెంప్షన్ ఇచ్చిన ఘనత నాలో చంద్రబాబు నాయుడు గారి జీవో నెంబర్తో సహా చెప్తున్నా. కలపులి మాటలు కాదు. ఏదో వీళ్ళు చెప్పినట్టు నువ్వు ఈ గుడికి చైర్మన్, నువ్వు ఈ గుడికి మెంబర్ అని వాళ్ళు కాగితాల్లో రాసుకున్నట్టు కాదు. ప్రభుత్వం ఇవ్వాలంటే దానికి ఒక జీవోదాపి ఉండాలి, దానికి ఒక విధానం ఉంటది, ఒక పద్ధతి ఉంటది. ఆ జీవోతోనే నేను మాట్లాడుతా ఉన్నా. ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా నేను మాట్లాడడం మా నాయకుడు మాకు అది నేర్పించలా. మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు మీరు వైశ్య కులానికి ఏం చేశారు? ఇవన్నీ కాదండి, మేము ఒక్కటే అడుగుతా ఉన్నా, మీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉంది అని మీరు అంటున్నారు? లేదు అని నేను అంటా. ఆర్యవంశులు మీరు ఓటు అడగాలి అంటే ముందుగా మీ జగన్మోహన్ రెడ్డి ఇదే కడప జిల్లా జగన్మోహన్ రెడ్డిని మా ప్రజాప్రాత గారికి దండే సత్యమని ఓటనివ్వాలండి. ఆ రోజు మనందరం మాట్లాడతాం. అంతేగాని ఇక్కడ ఉన్న నాయకులు చోట్లు కొత్త నాయకులు ఇక్కడ కూర్చొని సోషల్ మీడియాలో తప్పని కొట్టన్నారు. కొడిజే ప్రోసయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు, రాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు. ఆయన కూడా విలువేంట తెలుసా? ఒక చిన్న అంశంగా చెప్తారు, రోసయ్య గారు స్వయంగా చెప్పారు. మేము ఆయన దగ్గర కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో అనసత్ర నడుతున్న వాసీ సంఘ సముదాయం చిన్న టెక్నికల్ జీవోలో ప్రాబ్లం ఉందన్న మీరు సహకరించాలని చెప్పి రోసయ్య గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు సంగతి కాదు, గతం సంగతి అని చెప్పింది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోసయ్య గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు విత్ఇన్ మినిట్స్ లో జీవో పాస్ చేసి ఆ రోజు వైద్యులకు అండగా నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఈ రోజు ఇట్లాగా పైకి ఒక మాట లోపల ఒక మాట మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించడం, పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వటం, ఖాళీ కుర్చీలకు చేతులు ఒప్పడం లాంటి మా నాయకుడికి తెలీదు, మా ఉమ్మడికి కూడా తెలియదు. నేను ఒకటే అడుగుతా ఉంటే మొదలు పెట్టారు కుల గణన. అందరికి వచ్చారంటే కులగలరా? వచ్చారంటే ఇంటింటికి పేపర్ పట్టుకొని ఫోన్ పట్టుకో. పెద్ద స్కామ్ ఎవరి మీద తెలుసా? మన మీదే జరుగుతుంది ఆ స్కామ్. ఏమిటో చెప్పరా? ఆర్య వైశ్యుల్ని మనం ఏమనిపించుకుంటాం? మన కులం పేరేంటి? ఆర్య వైశ్య. అంతేనా? మీరు ఏమిటంటే ఆర్యవైశ్య అని చెప్తాం. ఇంకోటి ఏమని చెప్తామా? ఇతను వచ్చి కులగట్ట పేరుతో మన 4 డివైడ్ చేశారు. సెట్ అంట, కోమట అంట, గుప్త అంట, వైశ్య అంట. మీ ఇంటికి వచ్చి 4 మీరు ఏదంటారు? ఒకతను ఆర్యవైశ్య లేదన్న దానిలో నేను చూపిస్తున్నా కదా ఇక్కడ చూడు, ఇది వైసీపీ వాళ్ళు పెట్టిందే 716 నెంబర్లో వైశ్య ఉంది నాయన, దాన్ని టిక్కు పెట్టినారు వారిని అమ్మ దీంతో. అరే ఆర్యవైశ్య ఎక్కడ నాయన స్వయంగా ముఖ్యమంత్రి పాస్ చేయాలా? కానీ ఆంధ్రప్రదేశ్ లో చేశారని చెప్పి చంపనండి, నేను ఒప్పుకుంటా. ముందు గ్రూప్ లో పెట్టండి ఆ విషయం. మీరు రోసయ్య గారిని సంకల్ప తీర్మానం పాస్ చేశారా? ఇవాటి కూడా ఈ రోజు కూడా 11 ఇవాటి కూడా నేను చెప్తా ఉన్నా, రోసయ్య గారి ఫోటోకి తండేసిన ఫోటో ఒక్కటి బయట పెట్టండి సార్. మీ జగన్మోహన్ రెడ్డి తండేసిన ఫోటో ఒక్కటి బయట పెట్టండి ఒక్కటి. మరి ఎవరయ్యా రోసయ్య గారు? మీ నాన్న అత్యంత ఆత్తులయ్యా? మాట్లాడదు. మీ నాన్న అత్యంత ఆత్తుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మగా చెప్పుకుంటే అత్యంత ఆత్తుడు. ఎన్నో ప్రజలు పెట్టి అప్పుడు కూడా ఒక్కటే రాష్ట్రాన్ని కాపాడి ప్రతి అంశంలో కూడా ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉన్న రోసయ్య గారినే నువ్వు పక్కన పెట్టాలి. నిన్ను మీరే నమ్మారే అర్థం కావట్లా? దీనికి సమాధానం చెప్పి మీరు రండి బయటికి. మీరు ఒక్క మాట సమాధానం చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఎవరున్నారు ఈ రోజు రాష్ట్రంలో ఆర్యవైశ్యుల మీద 119 చోట్ల దాడులు జరిగినాయి?
మనం సంపాదిస్తున్నామో లేకపోతే వాళ్ళు బాగు చేయడానికి ట్యాక్స్ కడుతున్నామో అర్థం కాని పరిస్థితి ఈరోజు. మరి ఇంకా సంగతి చూస్తే గుడ్డల దుకాణాలు ఎక్కువ, గుడ్డల దుకాణాలు ఇంత బాగా చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్లనే గుడ్డల దుకాణం వల్ల ఇబ్బంది పడ్డారు, అవునా కదా? ఇబ్బంది పడ్డారా లేదా? అటువంటి గుడ్డల దుకాణాల మీద 5% నుంచి 12% జిఎస్టీ పెంచడానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇష్యూ చేసింది. మీ దగ్గర నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ తీర్మానం చేశారు, ఎప్పుడుంటే మాకేం అభ్యంతరం, మీరు పెట్టుకోండి మా వాళ్ళు మీరు ఏం పెట్టుకుంటే పట్ల మీరు బాగుంటే చాలు అని చెప్పారు. కానీ ఆ రోజు చీరాలో బట్టలంటే గుడ్డలు తిన్నా గుడ్డలు దుకాణం వాళ్ళు బట్టలు లేకుండా రొట్టె మీద కూర్చొని పోరాడారు. వీళ్ళందరినీ ఎత్తుకొని లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళారు, అది చాలా తప్పు. దీన్ని మనం ఒప్పుకో, ఇమీడియట్ గా బీజేపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాద్దామని చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారు చర్చించి జిఎస్టీ దయచేసి మీరు పెంచొద్దు, ఒకవేళ మీరు జిఎస్టీ కనుక పెంచితే రేపటి మా ప్రభుత్వం వచ్చాక ఏదైతే ఇన్పుట్ కింద రాష్ట్ర జిఎస్టీ ఉందో దాన్ని ఎవరైతే కట్టారో వారిని మేము వెనక్కిచ్చేస్తామని చెప్పి అనౌన్స్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ ఏవో పేపర్లు లేకుండా, సాక్ష్యం లేకుండా, వాట్సాప్ మళ్ళీ కూడా చెప్తున్నా, పెట్టినా తెలుగుదేశంతో ఎవరెక్కువ న్యాయం చేశారో తప్పుకోండి, ఎవరెక్కువ పదవులు ఇచ్చారో చెప్పండి. అది జగన్మోహన్ రెడ్డి కార్యదర్శులు ఇన్ని గ్రూపులు మా వాళ్ళు పదవులు ఇచ్చారు అంటున్నారు కదా, మరి వైసీపీ కార్పొరేషన్ 136 కార్పొరేషన్లకు డైరెక్టర్లు చేశాడే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వైసీపీ కార్పొరేషన్ డైరెక్టర్ లేకుండా చెప్పండి, వైసీపీ కార్పొరేషన్ కి డైరెక్టర్లు చేశాడా? ఎందుకైనా వైసీపీ కార్పొరేషన్ కి డైరెక్టర్లు 200,000 జనాభా ఉన్న చిన్న చిన్న కులాలకు కూడా చైర్మన్ లు డైరెక్టర్లు చేశాడే. మరి అటువంటిది వైసీపీ కార్పొరేషన్ కి ఇంత పెద్ద కులం, దాదాపు 8-10% ఉన్న ఆదివాసీ కార్పొరేషన్ కి మీరు ఎందుకు డైరెక్టర్లు వెయ్యలేదు? ఒక్క సమాధానం చెప్పండి చాలు. అంటే ఎందుకు, ఎందుకనంటే దానికి డైరెక్టర్లు వేస్తే దానికి ఫండ్ ఇవ్వాలి, ఆ ఫండ్తో ఆదివాసీలు ఎదుగుతారు. ఈ ఆదివాసీలు ఎదగడం మనకి నచ్చదు, అస్సలు ఎదగకూడదు. ఆ ఎంతసేపటికి వాళ్ళు అలానే ఉండాలి, మనం మాత్రం వాళ్ళని పిండుకో, నిమ్మకాయ పిండినట్టు పిండి మనం మాత్రం నిమ్మకాయ జ్యూస్ వేసుకో తాగాలి. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం. ప్రతి ఒక్క ఆదివాసీలు కూడా దీన్ని గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. ఏదైతే వాళ్ళు చెప్తున్నారో సరైన సమయంలో సరైన విధంగా మీరందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతారో అదే విధంగా మనం బటన్ నొక్కి మాత్రమే సమాధానం చెప్పాలని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి ఆఖరిగా చూస్తున్నాం, విజయవాడ రాష్ట్రం ఎన్నో రకాలుగా మన మంత్రి ఉన్నాడు, మాజీ మంత్రి అయిపోయాడు అనుకోండి, అతను ఆదివేశం తప్పున మంత్రి కోటాలు అతనికి ఇచ్చారు. చాలా మంది నన్ను అన్నారు, మమ్మల్ని కూడా అడిగారు ఇక్కడి నుంచి కూడా, అతను మన ఆదివేశుడే కదా, ఎందుకన్నా మీరు గొడవలు పట్టో, మీ ఇద్దరు గొడవ పడితే విజయవాడలో మనకు బలం తగ్గిద్దాం. నేను ఒకటే చెప్పా, అతను ఆదివేశుడిగా ఉన్నప్పుడు ఇన్ని దారుణాలు జరిగితే ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజుకైనా సరే రోసయ్య గారు నా గురువు అని చెప్పుకొని తిరిగే వ్యక్తులు ఉన్నారు కదా, మరి అటువంటి రోసయ్య గారి పుట్టిన దండించలేని వాడికి పదం ఉంటే అంత పడితే అంత అని ఒకటే మాట్లాడుతా ఉన్నా. రోసయ్య గారికి గౌరవిస్తే మనకి ఇచ్చినట్టు, కులానికి గౌరవిస్తే మనకి గుర్తించినట్టు. ఏమి లేకుండా ఊరికే సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో మాట్లాడితే ఏం జరిగింది? అంతకుమించి ఏం జరగదు. మేము నితీశ్ అన్న చూసాం, లోకేష్ అన్న పాదయాత్రలో 11 పనిచేశాం. రిటీష్ అన్న ఈ ప్రాంతం అంతా కూడా మాటలు నడిచాడు. నేను ఆదివేశ్వరుడు అడిగి అతనే ఈ నియోజకవర్గంలో మా వాళ్ళు ఉన్నారు, నేను పిలిపిస్తా ఉన్నాను, మీ వాళ్ళని తెలియాలి, నువ్వు కలవాలని చెప్పి కల్పించిన కాంత రిటీష్ అన్న. అంతేగా ఈ ప్రాంతంలో నీకు ఏ అవసరం ఉన్నా సరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కాదు చెప్తామని చెప్పాడు. మేము నెల్లూరులో వ్యాపారస్తుల సమావేశం పెడితే అది తెలుసుకొని రిటీష్ అన్న నాకు ఫోన్ చేశాడు. మా ఆనందం వీళ్ళ మామయ్య గారు కాన్స్టిట్యూన్సీ నాగపూరు అక్కడ ఉన్నారు వైశ్యాస్, నేనే మాట్లాడతాను రా అని చెప్పి నడుస్తూ ఉంటే నా చేయి పట్టుకుని వాళ్ళ మామయ్య గారి దగ్గర తీసుకెళ్ళి, ఏమంటే ఇక్కడ డ్యూటీ రాకేష్ వీళ్ళు రేపు మీటింగ్ పెట్టుకున్నారు వైశ్యాస్, మీ నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది వీళ్ళు పరిచయం చేయాలని చెప్పి ఆ రోజు దగ్గర నుండి కారు దింపించి మాకు వైశ్యాస్కి ఫోన్ చేసి అక్కడి నుంచి మీటింగ్ పిలిపించి మీటింగ్ సక్సెస్ అవ్వడంలో కూడా కీలకమైన పాత్ర పోషించాడు రితీష్. మరి చాలా మందికి వెళ్ళాము, ఎందుకంటే ఒక యువకుడుగా నేను తాపత్రయం, కష్టపడి రాష్ట్రంలో సంగతి పక్కన పెడదాం, జిల్లా సంగతి పక్కన పెడదాం, భద్రేయుల్లో మీరందరూ సంతోషంగా ఉన్నారని భావిస్తే, మీ వ్యాపారాలు బాగుంటాయని భావిస్తే, మేమందరూ ఏ సమస్య లేదని భావిస్తే మీరు ఏమో చేసినా మేము ఏం చెప్పాం. కానీ మన భవిష్యత్తు బాగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏవైతే విజయవాడ ఎమ్మెల్యే ఉన్నారో ఎవరినైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది పెట్టారంటే చెప్పండి, ఇక్కడే ఉన్నారు మాట్లాడండి కావాలంటే. మరి ఈరోజు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ రిటీషన్
ఇంత కష్టంలో కూడా ఇక్కడ ఇంతమంది ఆదివేశులు కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాల గురించి పెడితే పెద్ద పుట్టే ఉంది. అది ముఖ్యంగా ఆదివేశులకి నేను ఒకటే చెప్తా ఉన్నా, అతను ఎటువంటి వ్యక్తితో మీ అందరికీ తెలుసు, మా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసం కాదు. ఎవరైతే మీరు మీ ఆస్తులు మీరు కాపాడుకోవాలన్నా, మీ భవిష్యత్తు మీరు బాగుండాలన్నా కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి నిన్న రాత్రి